బంగారం ధర వెలవెలబోతోంది పసిడి ఈ రోజు కూడా పడిపోయింది బంగారం ధర తగ్గడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది గ్లోబల్ మార్కెట్ ఇదే ట్రెండ్ నడుస్తుంది అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధర తగ్గుదల కారణంగా దేశీ మార్కెట్ బంగారం ధర పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే ధరలు నడిచింది హైదరాబాద్ మార్కెట్ లో శనివారం బంగారం ధర తగ్గింది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై రూపాయల దాకా దిగొచ్చింది దీంతో నలభై ఆరు వేల రెండు వందల డెబ్బైకు క్షీణించింది అదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాముల బంగారం అరవై రూపాయల తగ్గుదలతో యాభై వేల ఎనిమిది వందల ఎనభైకు క్షీణించింది పసిడి ధర పడిపోతే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది కేజీ వెండి ధర యాభై దిగి వచ్చింది దీంతో ధర నలభై ఎనిమిది వేల ఐదు వందల యాభైకు పడిపోయింది పరిశ్రమ యూనిట్లు నాణపు తయారీదారుల నుంచి డిమాండ్ అందించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర దిగి వచ్చింది పసిడి ధర అవును జీరో పాయింట్ థర్టీన్ పర్సెంట్ శాతం తగ్గింది దీంతో బంగారం ధర అవును పదిహేడు వందల ఎనభై ఏడు డాలర్లకు పడిపోయింది బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది వెండి ధర అవున్స్ కు జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ తగ్గుదలతో పద్దెనిమిది పాయింట్ ముప్పై ఒక డాలర్లకు క్షీణించింది దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో మాత్రం పసిడి ధర నిలకడగానే కొనసాగింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరలో ఎటువంటి మార్పు లేదు దీంతో ధర నలభై ఏడు వేల నూట యాభై వద్దనే ఉంది అదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర కూడా ఇదే ధరలో పయనించింది నలభై ఎనిమిది వేల మూడు వందల యాభై వద్ద స్థిరంగా కొనసాగుతోంది ఇక కేజీ వెండి ధర యాభై రూపాయలు తగ్గింది నలభై ఎనిమిది వేల యాభైకు దిగొచ్చింది ఇకపోతే బంగారంపై ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి ద్రవ్యోల్బణం గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు వడ్డీ రేట్లు జ్యువెలరీ మార్కెట్ భౌగోళిక ఉద్రిక్తతలు వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి